ఎవరు? మేము నిత్య ఇండస్ట్రీస్ నుంచి మాట్లాడుతున్నాం. అడ్రస్ కొంచెం చెప్తారా? మీ అడ్రస్సా? మా అడ్రస్ నిన్నెందుకు అడుగుతావయ్యా? మీ అడ్రస్ చెప్పు. మరి మా టెలిఫోన్ నంబర్ తెలిసిన దానివి అడ్రస్ ఎందుకు తెలియదు? ఏం నకరాలు చేస్తున్నావా? పెట్టే. ఎవరన్నా ఫోన్? ఎవరో నిత్య ఇండస్ట్రీస్ అంటారా? హలో సీను, నేను మల్లికని. ఎవరు సీను వాడు? నాన్ సెన్స్ గా మాట్లాడుతున్నాడు. ఆయన మా డాడీ. ఇప్పుడు ఏమవుతున్నాడు? దాని ముందు ఆరు గుళ్ళుంటాయి. ఆ గుళ్ళ పక్కన సందులో మా ఇల్లు. మీ డాడీ పేరు? మా డాడీ పేరు మా గల్లీలో ఎవరికి తెలియదు. నువ్వు నా పేరు అడుగు, అందరూ చెప్తారు. ఓకే బాయ్. ఐశ్వర్య రాయ్. నా పర్సనల్ విషయాలు నీకెందుకు? వెళ్ళి బాత్రూమ్ లో వేయండి. సీను గారు ఇల్లేదా సార్? ఇదేనండి సార్. సరే సీను, నీకోసం ఎవరు వచ్చారు? రండి, ఎక్స్క్యూజ్ మీ, వన్ మినిట్, ఇప్పుడు వస్తాను. రుద్రరాజు వెంకటరామరాజు, నిత్య ఇండస్ట్రీస్, బోనాల బిచ్చపతి మున్సిపాలిటీ. మీ ఇంట్లో ఆవకాయ ఉందంటగా, దానికోసం వచ్చాం. ఆవకాయనా? సరే, ఒక జారీలో పెట్టి ఇచ్చేసి. వద్దు, మా ఇంట్లో తిన్నవరయ్యా బాబు, ఇక్కడే తినేళ్ళిపోతాం. మా ఇంట్లోనా? ఇగో మరి కానీ పైసలు సంపాదిస్తారు, ఆవకాయ కూడా తిని రానా. తినమ్మా. తనకి చేతితో తినడం రాదు, నువ్వే కలిపెట్టు. చేతితో తింటా రాదా? ఓన్లీ స్పూన్ తో తింటారా? సరే, నేను తినిపిస్తాను. పాపకి ఎన్న పూసేసి పెట్టే. ఏమిటయ్యా ఇది? అరే, తల తెల్లబడ్డది, మీసాలు తెల్లబడ్డాయి, గది ఎంతో తెలవ కదయ్యా. అలా అంటే నాకు కూడా పోస్తావని? ఆవకాయ తినియరు, మందు తాగనియరు, ఇంకెందుకయ్యా పైసలు సంపాదించుడు, వందలు పోసుకోనికా? అరే సీను, సార్ ఒక జబర్దస్త్ రౌండ్ కలిపి. అబ్బాయా, నంచుకోవటానికి ఏమైనా ఉందా? అదే ఉప్పు చేప, ఎండు చేప లాంటివి ఉంటాయా? నూనెలో ఏంచి ఎందుకు లేవు? దేవి, రెండు ఉప్పు చేప. అలాగే నాన్న. బ్రహ్మాండంగా కలిపేవాడుకుంటా తినేయాలి. నా తల్లి నా తల్లి, తినమ్మా. కమ్మగా తిని ఎంతకాలమైందో. నీకెప్పుడు ఏం తినాలనిపించినా మా ఇంటికి వచ్చాయి, సరేనా?